TDP ప్రభుత్వం చెప్పినట్టుగా 9 నవనగరాలు కడతామని గానీ TDP ప్రభుత్వం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చూపించినట్టుగా గ్రాఫిక్స్ చూపిస్తాం కదా మేము ఏడాది చెప్పాల అమరావతి రాజధాని ఉంటుందని చెప్పాం. ఈ రోజు కూడా అమరావతి రాజధాని ఉంది, యాదగిరి అమరావతి రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా గుర్తించింది మేము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి ఏ రాజధానిగా గుర్తించారంటే బాహుబలి 3-4 సినిమాలు గ్రాఫిక్స్ లో వేసి రాజమౌళి గారిని 1-2 సినిమాలు తీస్తే రాజమౌళి గారు 3-4 అమరావతి గ్రాఫిక్స్ రూపంలో వేసి ఇదే అమరావతి గ్రాఫిక్స్ రాజధాని అని ఆయన చూపిస్తే గ్రాఫిక్స్ లో మేము ఈరోజు వాస్తవ రాజధానిగా ఉంచి శాసన రాజధానిగా ఉంచి అమరావతికి ఒక గుర్తింపు తెచ్చి అమరావతిలో ఈరోజు శాసనాలు రూపొందే రాజధాని పెడితే ఇంకా నష్టం జరిగింది. 9 నవనగరాలు కట్టలేదు, లక్ష కోట్లు తీసుకొచ్చి పెట్టలేదు, లక్షల కోట్లు తీసుకొని 3 లక్షలు వ్యాపారం చేయలేదు, కృష్ణా నదిలో గ్రాఫిక్స్ చూపించలేదు, కృష్ణా నదిలో ఐఫార్ బ్రిడ్జ్లు కట్టలేదు, సింగపూర్, మలేషియా, ఇంకా ఇస్తాంబుల్ ఈ తరహా నగరాలు మీరు తీసుకొచ్చి పెట్టలేదండి. అవన్నీ మేము పెడతాం, మేము చెప్పలేదు కదా, మేము అమరావతిలో రాజధాని ఉంచుతా ఉన్నాం, మాట ఇచ్చాం కాబట్టి. పరిపాలన ఎక్కడి నుంచి అయినా చేస్తారు, అమరావతిలో ఒకే ఒక్క రాజధాని ఎవరు ఎప్పుడు చెప్పలేదు. అమరావతిలో ఒకే ఒక్క రాజధాని ఉంటుందని మేము ఎన్నికల ముందు చెప్పలా, అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పాం. అమరావతిలో ఈరోజు రాజధాని ఉంది, మా ముఖ్యమంత్రి గారు నివాసం కూడా అక్కడే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా అక్కడే ఉంది, అమరావతిలో రాజధాని ఉంది. లేదని ఎవరు చెప్పారు అమరావతిలో? అమరావతితో పాటు ఇంకో 2 రాజధానులు పెడుతున్నారు, దానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి? రఘురామకృష్ణకి వచ్చిన నొప్పి ఏంటంటే రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు కొనుక్కున్నాడే అక్కడ, అందుకని మొత్తం ఎక్కడే ఉండాలి కొనుక్కుంటున్నాడా? ఈయన కొద్ది ఈ నెల సచ్చిరుడు ఈ నెల వచ్చి అమరావతిలో పర్యటిస్తాడంట. ముందు నర్సాపురం రావయ్యా బాబు, నీ మొహానికి ముందు నర్సాపురం వస్తే అక్కడ ఏదో చెబుతారు నీ మొహానికి. అంటే ఊరికి అమరావతిలో పర్యటిస్తా, ఈయన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా, అమరావతిలో పర్యటిస్తా అన్నాడు. అమరావతి కాబట్టి యాడికైనా వెళ్ళి పర్యటించు, ముందు నువ్వు ముందు రాష్ట్రం నుంచి రా, చంద్రబాబు నాయుడు లాగా హైదరాబాద్ లో దాక్కోవడం కాదు, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రా, వస్తే చెప్తారు నీకేందనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.